జిల్లా స్థాయిలో క్రీడల్లో తెనాలికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని శాసనసభ్యులు అన్నాబొత్తుల శివకుమార్ పేర్కొన్నారు. మాజీ మంత్రి అన్నాబొత్తుల సత్యనారాయణ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి శాప్ హ్యాండ్బాల్ పోటీలు అండర్ 18 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీలను ఎమ్మెల్యే శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ జిల్లా స్థాయిలో మంచి పేరు తేవాలని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. క్రీడాకారులకు అనువుగా ఉండే స్టేడియం సిద్ధం చేసి ఉంచామని, ఇంకా అవసరమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సమకూరుస్తామని కూడా ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులకు మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాళేద నసీం, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిబాబు, గుంటూరు కోటేశ్వరరావు, సాఫ్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. అంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సాధ్యమైనంత వరకు స్పోర్ట్స్ మెన్కి విటిలైజేషన్కి తీసుకొచ్చాం మేము. ఆ విటిలైజేషన్ తీసుకొచ్చే దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఇంపార్టెంట్ అయితే, రెండోది కోచ్, ఇక్కడ పనిచేసే స్టాఫ్ చాలా ఇంపార్టెంట్. స్టేడియం ఏదో ప్రభుత్వం లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న ఎమ్మెల్యే వచ్చినప్పుడు, ఇంట్రెస్ట్ ఉన్న మంత్రి వచ్చినప్పుడు స్టేడియంస్ వీటిని ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ ఈ స్టేడియం ఈ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులు కలకల్లాడాలి, క్రీడాకారులకు ఎంతోమంది డ్యాష్ కావాలి అంటే స్టేడియం ఎంత ఇంపార్టెంటో ఆ స్టేడియంని నిర్వహిస్తున్న అధికారులు, సపోజ్ మన శ్రీనివాస్ స్టెప్స్ ఇవ్వో, ఎంతో ఇంట్రెస్ట్గా బాధ్యత తీసుకుంటాడు. అలాగే ఇక్కడున్న కోచెస్, నిజంగా నేను కావాలనే తీసుకొచ్చాను, దానికి అనుగుణంగా బ్రహ్మాండంగా మీ అందరిని కూడా ఒక మంచి టేక్ కేర్గా ఈ స్టేడియంకే వాళ్ళు టేక్ కేర్గా ఉండి ఎంతో బాధ్యత చేస్తాను. ఇక్కడున్న మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను. సో ఇంకా ఎక్కువ యాక్టివిటీని పెంచేదానికి, దీనికి కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరం ఈరోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి అన్ని కార్యక్రమాలు, ఎందుకంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తూ ఉంది, అట్ ది సేమ్ టైం అభివృద్ధిని కూడా చూస్తూ ఉన్నాం. సో ఇంకో పక్కన ఎడ్యుకేషన్ సంబంధించి వేల కోట్లను ఖర్చు పెడతా ఉన్నాం, ఇంకో పక్కన పిల్లలకి ఫిట్గా ఉండటానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని, అంటే స్టేడియంస్ కానీ, గ్రౌండ్స్ని కానీ, స్కూల్లో ఉన్న గ్రౌండ్స్ని కానీ, వీటన్నిటికీ. సో ఈ క్రమంలోనే నేను శాసనసభ్యుడిగా మన ప్రాంతం మరి క్రీడాకారులు కూడా ఎంతోమంది, మంచి ప్లాట్ఫామ్ కాబట్టి ఈ స్టేడియం ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడాలి ఇక్కడున్న స్పోర్ట్స్ మెన్ అందరికీ అని చెప్పి సాధ్యమైనంత వరకు మున్సిపాలిటీ నుంచి, అలాగే గవర్నమెంట్ నుంచి దీన్ని కంప్లీట్ చేయడానికి మేమే కాకుండా, అంటే మున్సిపాలిటీ గవర్నమెంటే కాకుండా దాతల నుంచి కూడా, ఎక్కడైతే మనం యాక్టివిటీ బాగుందో డెఫినెట్గా దాతలు స్పాన్సర్ చేయడానికి ఈ ప్రాంతం నుంచి ముందుకు వస్తారు. సో దాన్ని కూడా చేయటం, ఇలా ఈ స్టేడియాన్ని ఒక రూపు తీసుకొచ్చాం, ఇంకా బాగా తీసుకొస్తాం, దాంట్లో అనుమానం లేదు, ఇంకా బాగా తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి కూడా కొంచెం వెసులుబాటు వస్తుంది, ఆ వెసులుబాటు వచ్చినాక ఈ స్టేడియం ఇంకా బాగా తీసుకొచ్చేదానికి కూడా రాబోయే రోజుల్లో డబ్బు ఖర్చు పెట్టి ఇంకా బాగా చేద్దాం. ఈలోపు డోనర్స్ని వీళ్ళని కూడా తీసుకొచ్చి చూస్తాం. సో ఓవరాల్గా స్టేడియం గురించి ఇదైతే, మీరు ఈరోజు హ్యాండ్బాల్ టోర్నమెంట్ నాకు రెడ్ జిల్లా స్థాయిది చేస్తూ ఉండడం, సో 8 టీమ్స్ ఉన్నట్టుండి, 4 మెన్ అండ్ 4 ఉమెన్. సో ఆల్ ది బెస్ట్. హ్యాండ్బాల్ మన ప్రాంతం మంచి టీం ఉంది. నేను
చైర్మన్ గా ఏషియన్ కాలేజీ హ్యాండ్బాల్ ఉమెన్ టీమ్ కంటిన్యూస్గా 9 ఇయర్స్ హ్యాండ్బాల్ టీమ్ నా దగ్గర ఉంది, అలాగే మెన్ కూడా ఉంది హ్యాండ్బాల్. అప్పట్లో ఆల్ ఇండియా, యా ఆల్ ఇండియా మెడల్ కూడా హ్యాండ్బాల్ మా కాలేజీ నుంచికి పెట్టాం. సో మంచి ప్లేయర్స్ ఉండాలి, కోచెస్ కూడా ఉండాలి. సో ట్రైన్ చేయటానికి వీటన్నిటికీ, సో మీరు కూడా జిల్లా తరఫున ఆడుతున్నారు కాబట్టి మన జిల్లాకి మంచి పేరు వచ్చే విధంగా, అలాగే మన స్టేట్ మీట్ కూడా మన స్టేడియంలోనే జరుపుతున్నాం కాబట్టి దాన్ని బాగా జరుపుదాం. ఆ 2 రోజుల ముందు నేను సీఓ గారు అందరం కూర్చొని వాటి ఏర్పాట్లని, ఆ స్పాన్సర్స్ సంబంధించిన కార్యక్రమాలు వాటిని కూడా బాగా చేసి పెడతాం. సో మీ అందరికి మంచి హాస్పిటాలిటీ కూడా బాగుండే రకంగా ఆ స్టేట్ మీట్ని కూడా చేస్తాం. సో హ్యాండ్బాల్ నాకు తెలిసి మన ఏరియాలో మంచి టీమ్స్ ఉన్నాయి, ఆ దుగ్గిరాల్లో కానీ ఇటు కానీ నాకున్న అదే ప్రకారం. సో ఎవరైతే ఈరోజు ఈ టీంలో ఉండి జిల్లా తరఫున ఆడుతున్నారో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ, డెఫినెట్గా మన జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీ యాక్టివిటీ ఉండాలని మనస్ఫూర్తి. స్పోర్ట్స్ మ్యాన్గా వచ్చి వీళ్ళు హ్యాండ్బాల్ ప్లేయర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్టేట్ అథారిటీ ఆఫ్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న హ్యాండ్బాల్ టోర్నమెంట్కి గుంటూరు జిల్లా స్థాయిలో మన తెనాల్లో ఈ హ్యాండ్బాల్ టోర్నమెంట్ జరగటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందులో పార్టిసిపేట్ చేస్తున్న మా ప్రియతమ ప్లేయర్స్ అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మీరందరూ బాగా ఆడి స్టేట్ లెవెల్లో కూడా మీరు ఆడి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.